జాతీయ రహదారిలో దారిదోపిడీ దొంగలను కొడవలూరు పోలీసులు వెంటాడి పట్టుకున్న సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణ శనివారం వివరాలు వెల్లడించారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా నరసింహగూడెంకు చెందిన గొల్లపూడి రామోజీ సిమెంట్ లోడుతో నెల్లూరు వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో 3 వ్యక్తులు లారీ వెనకాలే బైక్పై వచ్చి లారీ చక్రానికి అడ్డువేసి ఆపారు. 2 వ్యక్తులు డ్రైవర్ వద్దకు వచ్చి కత్తితో బెదిరించారు. అప్పటికే కంటి వద్ద కత్తితో దాడి చేసి అతని వద్ద ఉన్న 3000 రూపాయలు నగదు బలవంతంగా లాక్కున్నారు. డ్రైవర్ను అక్కడే దించి లారీతో సహా ఉడాయించారు. ఈ సమయంలో వెనకాలే సిమెంట్ లోడుతో వస్తున్న సహచర డ్రైవర్ సమయానికి ఫోన్ చేశాడు. విషయం చెప్పడంతో అతను 112 కాల్ చేశాడు. వెంటనే నెల్లూరు కంట్రోల్ రూమ్ సిబ్బంది హైవే పోలీస్ స్టేషన్ అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన కొడవలూరు హైవే మొబైల్ పోలీసులు తిరుపతయ్య, సుధాకర్, ప్రసాదులు లారీని చేట్ చేసి పట్టుకున్నారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. దొరికిన నిందితుడు ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ముస్తాఫాగా గుర్తించారు. ఇతనిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లోనూ కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సర్వీస్ రోడ్లో దింపేశారు. బయట దింపేసి అయితే నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. అప్పటికీ పోలీసులు తర్వాత అన్నర్ని కూడా గుర్తించి అతన్ని గుర్తించారు. ఏం జరిగిందంటే ఇట్లా నన్ను కొట్టి లారీని ముందుకు తీసుకెళ్తున్నారంటే హైవే మొబైల్ 3 దాంట్లో ఉన్నటువంటి కొడవలూరు హైవే మొబైల్ 3లో ఉన్నటువంటి త్రిపతయ్య, తర్వాత సుధాకర్ అనే వాళ్ళు ఆ లారీని ఛేదించి తెల్లవారు 4:30 గంటలకల్లా కూడా ఆ లారీని పట్టుకోవడం జరిగింది. అయితే వెనకాల వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ వస్తున్నాడు, క్యాబిన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద పారిపోయారు. ఒక వ్యక్తిని లారీని పోలీసు వాళ్ళు వెంటనే పట్టుకోవడం జరిగింది. ఇది సుమారు 1 గంట, 1.5 గంటలలోనే జరిగిన తెల్లవారుజామున 3:30 గంటలకు ఇతనికి తెలిసి తెలవడం, ఇతని కంట్రోల్ రూమ్ చెప్పడం, కంట్రోల్ రూమ్ నుంచి ఎస్పీ గారికి చేయడం, వెంటనే ఎస్పీ గారి స్పందించి జిల్లాంతా అలర్ట్ చేయడం, వెంటనే 4:30 గంటలకల్లా ఈ లారీని ట్రీట్ చేయడం, వచ్చిన 1 అవర్లోనే ఈ హైవే దొంగల్ని ఒకరిని పట్టుకోవడము, దాదాపు 30 లక్షలు విలువైనటువంటి లారీ, అందులో ఉన్నటువంటి సిమెంట్ 2 లక్షలు విలువగల సిమెంట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. మిగతా 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నాము. దీనికి స్పెషల్ పార్టీస్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ఇందులో వెంటనే స్పందించి నైట్ రౌండ్ ఆఫీసర్ ఏఎస్ఐ అయినటువంటి కొడవలూరు ఏఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత ఈ హైవే సిబ్బంది ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు, మా కావలి రూరల్ ఎస్ఐ గారు వెంటనే సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి డ్రైవర్ని తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి ఫిర్యాదు తీసుకొని కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు. వెంటనే కావలి రూరల్ సిఐ గారు కూడా స్పందించి సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లో ఉన్నటువంటి ముద్దాయిని లారీని స్వాధీనపరచుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి మేము రిమాండ్ పంపిస్తాం. మిగతా ముద్దాయిని కూడా 100 రోజులు పట్టుకుంటామని తెలియజేస్తాం. సార్, గతంలో కూడా ఈ విధంగా చేసినారు సార్? ఈ ముద్దాయి పేరు వచ్చేసి షేక్ ముస్తాఫా అని చెప్పేసి బీసీ కాలనీ ముత్తుకూరు. ఇతని మీద గతంలో ఒకటి కిడ్నాప్ కేసు, కిడ్నాప్ అండ్ రేప్ కేసు ఉంటుంది. తర్వాత ఒకటి 307 కేసులో కూడా ఇతను ముద్దాయి ఉన్నాడు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.